దయచేసి వచ్చేటటువంటి వారు కుడి ప్రక్క పైన బాల్కనీకి పంపించాలని మనం చేస్తున్న వర్గీదరం అనేవరయం మేల్మాడికి అనుక వేయడం ఎంటర్ అంగే అమర వేక్క వేడిస్తున్నాను. రాము కంటిన్యూ చేయండి పాట. తర్వాత తమిళనాడు గవర్నర్ పన్వారిలాల్ పురోహిత్ గారిని ఆహ్వానిస్తాము. డాక్టర్ శ్రీ పి బాలకృష్ణారెడ్డి గారు గోపాల్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. మన యూత్ వింగ్ టి సురేష్ గారిని ఆహ్వానిస్తున్నాము. This is miracle. మా తెలుగు తల్లికి మల్లెపూల దండాలు. సాంగ్ భయంగా మన రాష్ట్ర గవర్నర్ గారు వారు కూడా కోరిన వెంటనే ఇది చాలా మంచి అకేషన్ను మంచి మీరు మంచి ఫంక్షన్ చేస్తున్నారు అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహించి వచ్చారు. ఈ సందర్భంలో నేను మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మామూలుగా మనం ఉపరాష్ట్రపతి గారు గవర్నర్ గారు అంటే వాళ్ళు రాజభవన్లో నాలుగు గోడల పరిధిలో వాళ్ళు పనిచేస్తారని అనుకుంటాం, కానీ ఇప్పుడున్నటువంటి వీళ్ళిద్దరూ ఈ లీడర్సు ప్రజలతో కలిసి ప్రజలతో మమేకమై ప్రతి ఫంక్షన్లో ప్రజల మంచి చెడ్డలు తెలుసుకోవాలనేటటువంటి ఒక తాపత్రయంతో పనిచేస్తున్నటువంటి వీళ్ళిద్దరు లీడర్స్కి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు 2 రోజుల కింద జరగవలసిన ఫంక్షన్ ఈరోజు కొంచెం పోస్ట్పోన్ అయినందుకు కొంతమందికి అసౌకర్యమైనప్పటికీ కూడా అందువల్లనే కొంతమంది మన అతిథులు కూడా కొంతమంది రాలేకపోయారు. అందుకని అందరికీ ఏదన్నా దానివల్ల ఇబ్బంది కలిగి ఉంటే అందరినీ క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుగు వాళ్లే కాకుండా భాష లింగ్విస్టిక్ మైనారిటీస్ అనేటటువంటి మన ముస్లిం సోదరులు, కన్నడ సోదరులు, మలయాళ సోదరులు అందరూ కూడా ఇక్కడ వచ్చున్నారు. ఎందుకంటే
ఇక్కడ వచ్చి మనకు భాషా భేదం లేదు. ప్లస్ కట్టబొమ్మన్ తెలుగువాడా లేదనేది ఒక ఇంకా ప్రశ్న ఉన్నప్పటికీ కూడా ఈజ్ ఎ నేషనల్ లీడర్, ఆయనకి భాషకు అతీతమైనటువంటి ఒక లీడర్ ఆయన. అందుకని అందరూ కూడా కట్టబొమ్మన్ పేరు చెప్పిన తర్వాత అందరూ రావడం జరిగింది. నిజంగా కూడా ఇది చాలా సంతోషకరమైన విషయం. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మన గవర్నర్ గారు ఉన్నారు కాబట్టి ఒక చిన్న విషయం నేను ప్రస్తావించి ముగించుకుంటాను. తమిళనాడులో మైనారిటీస్ దాదాపు 35-40% మైనారిటీస్ నివసిస్తున్నారు. వీఆర్ 35-40% లివింగ్ ఇన్ ది స్టేట్ సార్. అండ్ అన్ఫార్చునేట్లీ ఫర్ సమ్ రీజన్ వీఆర్ డినైడ్ అవర్ మదర్ టంగ్ హ్యాస్ బీన్ రిమూవ్డ్ ఫ్రమ్ ది సిలబస్ అండ్ వీఆర్ నాట్ అలౌడ్ టు స్టడీ అవర్ మదర్ టంగ్ ఇన్ ది స్టేట్. వీ లివింగ్ ఇన్ తమిళనాడు, వీ లవ్ తమిళ్ కల్చర్, వీ లవ్ తమిళ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వీ హ్యావ్ నథింగ్ అగెన్స్ట్ దట్, బట్ వీ డోంట్ వాంట్ టు లూజ్ అవర్ మదర్ టంగ్. దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్. వీ వాంట్ సమ్ ఫెసిలిటీ లైక్ అదర్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ వేర్ దే ఆర్ ఆఫరింగ్ ఫెసిలిటీ ఫర్ ది మైనారిటీస్ టు లెర్న్ దేర్ మదర్ టంగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫర్ చిత్తూర్ డిస్టిక్ట్ అలోన్ దేర్ ఆర్ 43 తమిళ్ స్కూల్స్. సో దిస్ ఈజ్ వాట్ ది రియల్ స్పిరిట్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్. సో ఐ రిక్వెస్ట్ ది ఆనరబుల్ గవర్నర్ టు ఇంటర్వీన్ ఇన్ దిస్ మ్యాటర్ అండ్ సీ దట్ ది మైనారిటీస్ ఆల్సో లివ్ పీస్ఫుల్లీ హియర్ ఇన్ హార్మనీ విత్ ది తమిళ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దిస్ ఈజ్ మై హంబుల్ రిక్వెస్ట్ ఆన్ దిస్ అకేషన్ సార్. దెన్ సిమిలర్లీ త్యాగరాజర్ హ్యాస్ డన్ నియర్లీ 2500 కృతీస్ అండ్ దేర్ ఈస్ ద లాట్ ఆఫ్ ఫాలోయింగ్ ఫర్ మిస్టర్ త్యాగరాజర్ హియర్ ఇన్ దిస్ స్టేట్ అండ్ దే వాంట్ దోస్ కృతీస్ టు బి ప్రిజర్వ్డ్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ దెర్ ఇస్ అ లాంగ్ పెండింగ్ రిక్వెస్ట్ ఫర్ ది క్రియేషన్ ఆఫ్ ఏ మ్యూజిక్ యూనివర్సిటీ ఇన్ తిరువారూర్ ఈజ్ నేటివ్ ప్లేస్ ఇన్ ద నేమ్ ఆఫ్ త్యాగరాజర్ అండ్ సో దట్ ది his works can be followed up and also people can learn from the treasure of his kirtanas. This is another request. Similarly, the Kattabomman, we all know, is a national leader. There is a mani mandapam for him Kattayar in the district. What district is that? That is near Koilpatti. But there is a long pending request that there should be a statue for him in Chennai city. So this is something we want to do. We are very grateful to the Tamil Nadu government for considering Omandurar Jayantis to be performed as a government function from now onwards. And he is the first chief minister of the independence. And you all know, sir, he is considered as the chief minister for the chief ministers. Such a humble, deserving man, and we are very grateful. At this juncture, we should thank our Minister Balakrishna Reddy, who has taken the initiative to get this government order in favor of our foundation deciding on 6 eminent people to be honored on this occasion, including one Christian and one Muslim leader. This only goes to show that we respect all religions in line with the theme of our Honorable Prime Minister, who thinks everybody is equal and we are all one family members in this country and there is no religious or community differences. So we want to show, and we are happy, sir, that these 6 people are being honored by the Honorable Vice President this evening. Lastly, on behalf of our linguistic minorities, I wanted to reassure our Tamil brothers and sisters that we all, like you, we have nothing against Tamil at all, but please prevail upon the government of Tamil Nadu to see that we also learn our mother tongue in schools and we can continue to live in harmony with each other. Once again, thank those who made this function grand success, and I am very happy people from various districts have come here. Several district people have come in response to our invitation. We are very grateful to you, and I am sure you continue your patronage, we will be able to achieve our goal in very short time. And finally, I am thankful to our office bearers like Nandagopal, Mr. Shankaran, Mr. Israel, Mr. Suresh, and Mr. Vijay Kumar, and many other people I don't want to mention for want of time. I am grateful to all of them to making this function a grand success. Once again, thank you very much. Jai Hind. We are also equally proud that our Honorable Vice President of India, His Excellency
His Excellency Venkatesham Naidu garu to be joined in this occasion for us. From all of you, I say a big thank you for his acceptance to be participate in this function. We know that there are several things that he has done in his lifetime as a politician, and many, many transformations that he has brought in the culture. And today his presence here gives the All India Telugu Federation the great strength. We are also particularly happy that we have our Honorable Governor, our Honorable His Excellency, automatically have accepted for this function is a great tribute for the our federation and the work that we have started doing in bringing in cohesion in all our activities. And I'm thankful to the Madras Minister, Mr. Balakrishna Reddy garu, and of course the many, many of you who in your own way have done several things. But the fact that we are today celebrating the birth centenary of Veera Pandya Kanta Bomman is a tremendous inspiration for each one of us. If he, you know, in those days, in the early 80s, mid-80s, if you could challenge the British and say, I will not accept this colonialism and fight for our country, I think we are all very, very fortunate that we are, by celebrating his, I think, we are imbibing great spirit within us for our country. I'm very happy that we're here with many of you with that spirit and get the spirit. And of course, Thyagaraja's Madras, all this month, I think, is full of the music, and in Thiruvallur, it goes on. There are many ways that I personally also is impacted. My Samadhi Vobal Reddy was one of those who continuously sponsored and went to this Thiruvallur that for that 1 week function there. I think the very fact that he has converted the music into devotion and bhakti is tremendous. I have a small personal thing. I come from a place called Ardhagiri. Even today, I just came from went there and came from there. This is supposed to be when Lord Hanuman was going, a piece fell there. So in Telugu, it's called Ara, half, Konda, Ardhagiri. So from childhood, I've been celebrating and worshipping Lord Hanuman. I believe he has been with me in whatever I believe together we have achieved in changing the healthcare of our country and the many things that we need to do from now on to keep our nation healthy and happy. We'll have the blessings of Lord Rama and with Lord Anjaneya with us. So I'm very happy and again congratulate CMK Reddy and the team of organizers for having brought all of us together and say, we are one of the 15 languages in the world, Telugu, and have to have the Telugu Federation meeting here today is a great feeling of comfort that we are special because we will derive by celebrating a great person's birthday and the bhakti of Thyagaraja. But I thank you and I thank the organizers. I'm very, very, very fortunate. All of us are fortunate that Honorable Vice President has accepted to be with us on this special occasion, and I'm thankful to our Governor, who, as CMK said, is participating Governor. Thank you. Governor avargalukku maalai adivikkirargal, ponnadai porthukirargal. நினைவு பரிசு வழங்குகிறார்கள் டாக்டர் பி சி ரெட்டி அவர்களுக்கு.